మీ పవన్ మీరు చూసిన తెలుగు గేమ్ సారీ పవన్ రెడ్డి పల్లి ఛానల్. సో ప్రతి ఒక్కరు ఇక్కడ రాయల్ పాస్ కొనే ముందు అయితే ఈ వీడియో చూడండి. సో ఎందుకు ఈ వీడియో నేను చేస్తున్నా అంటే ప్రతి ఒక్కరు చెప్తారు రాయల్ పాస్ బయ్యింగ్ గురించి గైడ్ తెలీదు నాకు, హిందీ యూట్యూబర్లు అయితే ఇస్తున్నారు, తెలుగు యూట్యూబర్లు ఎంతమంది ఇస్తున్నారన్న విషయం కూడా నాకు తెలియదు. కానీ నేనైతే ఇవ్వాలి, తెలుగు నుంచి నేను ఒకరిని ఇవ్వాలి, గైడ్ ఇవ్వాలి. కొంతమందికి తెలియక రాయల్ పాస్ తీసుకుంటున్నారు, సో వాళ్ళకి గైడ్ ఇవ్వాలన్న ఉద్దేశం మీద నేను చేస్తున్న తప్పించి నాకు ఎటువంటి లాభం అయితే దీని మీద రాదు. గైస్ గుర్తుపెట్టుకోండి, నా ఛానల్కి ఒక 200 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఇది చాలామంది అనుకుంటారు ఫ్రేక్ ప్రమోషన్ అనుకుంటారు కొంతమంది, అందుకనే చెప్తున్నాను. సో చాలామందికి నేను చెప్తున్నాను చూడండి గైస్, ఇక్కడ మనము ప్లస్ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ పాస్ కొనుక్కోవాలనుకోండి, ఇక్కడ కింద అప్గ్రేడ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తాం. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ 600 ఉంటుంది, 1800 రూపీస్ది ఉంటుంది. సో మనం ఈ రెండిట్లో ఏది కొనాలన్నా కూడా మన కాడ ఈ 600 or 1800 యూసీ అయితే ఉండాలా. మనం ఏం చేస్తాం అప్పుడు, ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఈ ప్లస్ మీద అయితే ట్యాప్ చేస్తాం. ఈ ప్లస్ మీద ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ వాడు ఎంత ప్రైస్ చూపిస్తే అంత ప్రైస్ పెట్టి కొనాల్సిందే గాయస్. ఇక్కడ వాళ్ళు మాత్రం డిస్కౌంట్ ఇట్లాంటివి అయితే ఉండదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 799 రూపీస్ పెడితే మాత్రం 660 యూసీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కింద చూడొచ్చు 1500 రూపీస్ పెట్టడం వల్ల సారీ 2000 రూపీస్ పెట్టడం వల్ల మనకి 1800 యూసీ అయితే వస్తుంది. సో ఇది చూడొచ్చు మనం ఒకవేళ 800 రూపీస్ యూసీ తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే 2000 పే చేయాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ మనం కనుక 600 రూపీస్ది తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గాయస్ ఖచ్చితంగా 800 రూపీస్ అయితే పే చేయాలి. సో దీనికి ఒక షార్ట్ కట్ అంటూ ఉంది గాయస్. సో అది వచ్చేసరికి రెండు ట్రిక్లు ఉన్నాయి గాయస్. ఫస్ట్ ట్రిక్ చెప్తాను, ఫస్ట్ ట్రిక్ నాకు చాలా బాగా నచ్చింది. పబ్జి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అంటూ ఒకటి ఉంది గాయస్, అంటే పబ్జి వాళ్ళతో ఆథరైజ్ అయిన ఒక వెబ్సైట్ అయితే ఉంది గాయస్, దాని పేరు మిడాస్ బై. చాలామంది యూట్యూబర్లు అందులోకి వెళ్ళి కొంటారు, ఈవెన్ తెలుగు గేమర్ లాంటి వాళ్ళు కూడా అక్కడి నుంచే కొంటారు. మిడాస్ బై MIDASBUY. సో ఇక్కడ చూడొచ్చు నేను మిడాస్ బై అని కొట్టాను. అండ్ ఇందులో ఏదైనా ట్యాప్ చేయండి మీరు, ఏ అంటే ఇక్కడ మీకు సింబల్ అవుపిస్తుంది చూడండి మిడాస్ పై పక్కన బ్లూ అండ్ ఆరెంజ్, అట్లాంటి సింబల్ ఉన్న ఏ వెబ్సైట్ మీద అయినా ట్యాప్ చేయొచ్చు మీరు. ఫస్ట్ వెబ్సైట్ మీద ట్యాప్ చేస్తాను నేను. సో క్రోమ్లోకి తీసుకెళ్తుంది. సో ఇది 100% ట్రస్టబుల్ గాయస్, ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ సార్కే ఉంది, ఇక్కడ 799 రూపీస్ పెడుతున్నాము. సో ఇక్కడ ఐటమ్స్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేస్తుంది చూడండి. ట్యాప్ చేసి ఇక్కడ చూడొచ్చు మనకి Season 1 రాయల్ పాస్ వస్తుందంట, 600 రూపీస్ది రాయల్ పాస్ వస్తుంది అండ్ 70 యూసీ వస్తుంది. సో అర్థమైందా, 600 రూపీస్ రాయల్ పాస్ వస్తుంది, 70 యూసీ వస్తుంది. అదే ఇందులో అనుకోండి ఎంత వస్తుందో చూద్దాం. 799 రూపీస్కి ఒక రాయల్ పాస్ 600 రూపీస్ వస్తుందంట. సో ఇక్కడ వచ్చేసరికి 60 యూసీని వస్తుంది గాయస్, ఇక్కడ వచ్చేసరికి 70 యూసీ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ మళ్ళొకసారి గాయస్ ఇక్కడ పర్చేస్ అని చూడండి, వీటి అయ్యి ముట్టుకోకండి, మీ పర్చేస్ మీద ట్యాప్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఆఫర్ అయితే అదిరిపోయింది గాయస్ ఇక్కడ. సో కింద కొంచెం కిందకి స్క్రూ డౌన్ చేసి ఇక్కడ చూడొచ్చు గాయస్, 799 రూపీస్ పెట్టి పే చేస్తే మనకి ఇక్కడ 600 + 170 వస్తుంది. చూడండి గాయస్, 170 అంటే 770 రూపీస్ వస్తుంది. 800 రూపీస్ పెట్టి పే చేస్తే 770 అయితే వస్తుంది. మరి ఇక్కడైతే ఎంత వస్తుంది, 800 రూపీస్ పెడితే ఎంత వస్తుందో చూడండి. 800 రూపీస్ పెడితే మనకి ఇక్కడ 660 వస్తుంది. 660కి 770కి పెద్ద తేడా ఏంటిదంటే ఇక్కడ వచ్చేసరికి 170 అయితే మిగులుతుంది గాయస్, గుర్తుపెట్టుకోండి. 170 అయితే ఎక్స్ట్రా వస్తున్నాయి. సో ఇక్కడ మిడాస్ బైకిల్ గేర్ కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిడాస్ బైల్ ఇంకొక ఆప్షన్ ఏంటో చెప్పనా గాయస్, మన పబ్జీలో ఇంకో 79 రూపీస్దే స్టార్టింగ్ ఉంది, కానీ మిడాస్ బైల 10 రూపీస్ కాడికి వెళ్ళి స్టార్టింగ్ ఉంది గాయస్, అది గుర్తుపెట్టుకోండి. అది కూడా ఓన్లీ పేటిఎం యూపీఐ అయితేనే, నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది, సారీ నేను చూడలేదు. అండ్ రేజర్ గోల్డ్ రేజర్ పిన్ అని ఉంది, ఈ రెండింటికి మాత్రం లేదు గాయస్. చూడొచ్చు 40 దీనికైతే 40 ఉంది గాయస్. సో గాస్ అంత ఎందుకు కానీ ఇక్కడ మనకు 10 రూపీస్ ఉన్నా కూడా 8 యూసీ అనేది వస్తుంది గాయస్. సో ఇక్కడ మీరు అనొచ్చు, మీరు నువ్వు కొన్నట్టు నేను ఎలా నమ్మాలి భయ్యా అని మీరు అనొచ్చు. ఒకసారి నేను చూపిస్తాను గాయస్, నేను కొన్నాను. ఇక్కడ చూడొచ్చు 10 రూపీస్కి 8 రూపీస్ అని ఉంది చూడండి. సో నేను ఒకసారి పబ్జి మొబైల్ ఓపెన్ చేసిన ఇక్కడ పైన చూడొచ్చు మీరు, అక్కడైతే 8 యూసీ అయితే ఉంది. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు నేను కొన్నానా లేదా అన్నది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి గాయస్, ఇప్పుడు నేను నాకున్న అవుట్ఫిట్ వచ్చేసరికి 180 యూసీ బై చేసినందుకు వచ్చే అవుట్ఫిటే గాయస్, పోయిన సీజన్ది, కాకపోతే ఈసారి సీజన్ లెవెన్ ఇది సీజన్ 10 వచ్చిన అవుట్ఫిట్ గాయస్. ఒకవేళ నమ్మకం లేకపోతే ఒకసారి మీరు వెళ్ళి గూగుల్లో పిక్స్ చెక్ చేసుకోండి, లేకపోతే యూట్యూబ్లో అయినా కొట్టుకోండి, మీకు తెలుస్తుంది. 180 యూసీ పెట్టి కొన్నందుకైతే ఈ అవుట్ఫిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మిడాస్ బైల్ అయితే ఇదైతే అదిరిపోయింది గాయస్, ఇక్కడ యూసీ కూడా అదిరిపోయింది. సో కొంత అండ్ ఇంకోటి మర్చిపోకండి గాయస్, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మనకి, ఇక్కడ మనం ఇక్కడ పర్చేజ్ చేసినందుకు సారీ ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, సారీ ఇదేనా, నో
ఇదేనా? కాదు. యా గాయస్, ఇక్కడ మనం పర్చేస్ ఒకవేళ మనం మిడాస్ బైలోకి వెళ్ళి పర్చేస్ చేసినాం అనుకోండి, ఈ హ్యాటు ఈ డ్రెస్ ఈ రెండు వస్తాయి, కానీ మినీ 14 గన్ అయితే రాదు గాయస్. ఎందుకంటే మీరు పబ్జీ ఇందులోకి వెళ్ళి అయితే కొనలేదు కాదు, మిడాస్ బైలోకి వెళ్ళి కొన్నారు కాబట్టి ఈ మినీ 14 గన్ అయితే రాదు, కానీ డ్రెస్ ఇది అయితే వస్తుంది. సో ఏం కాదు గాయస్, మీకు అక్కడ 110 బీసీ అయితే మిగులుతున్నాయి, మరి ఈ గన్ వదులుకుంటట్టు అయితే మాత్రం మీకు 110 బీసీ సారీ యూసీ అయితే వస్తుంది. నేనైతే ఖచ్చితంగా గన్ను వదులుకుంటాను 110 యూసీ కోసం. సో అది గాయస్ నేను చెప్పేది, మీ ఇష్టం గాయస్, అది మీ ఇష్టం అది. అండ్ ఇంకో ట్రిక్ వచ్చేసరికి గాయస్, ఇది చాలా సింపుల్ ట్రిక్ గాయస్. ఇక్కడ మీరు మీ నా పేరు పక్కన ఇక్కడ కింగ్ సారీ కింగులు పెట్టుకునే కిరీటం సింబల్ ఒకటి ఉందిగా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనం 850 రూపీస్ పెడితే ఫస్ట్ 300 ఇస్తారు, తర్వాత 600 ఇస్తారు డైలీ 20 లెక్క. సో ఇది వచ్చేసరికి ఆఫర్ ఎప్పటి నుంచో ఉంది గాయస్, అదిరిపోయే ఆఫర్ అంటే ఇదే అయ్యి ఉండొచ్చు బహుశా పబ్జీ మొత్తంలో. ఎందుకో చెప్పనా, ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం మనం 850 రూపీస్ పెడితే 900 యూజ్ వస్తుంది, అంటే మనం పెట్టిన మనీ కంటే ఎక్కువ యూజ్ వచ్చే ప్యాక్ అయితే ఇదే గాయస్. అండ్ దీనికంటే ఈ 850 కంటే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటిదంటే ఈ 85 రూపీస్, ఎందుకంటే మనలో చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ అంటే లో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. ఒక రాయల్ పాస్కి ఒక 600 యూసీకి 600 రూపీస్ కూడా పెట్టలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి 85 రూపీస్ పర్ మంత్ అని చూడండి, ఇది వాల్యూ ఫర్ మనీ. ఎందుకో చెప్పనా, మీరు ఇక్కడ 85 రూపీస్ పెట్టడం వల్ల మీకు ఇక్కడ 150 యూసీ అయితే వస్తుంది గాయస్, గుర్తుపెట్టుకోండి. 85 రూపీస్ పెట్టి కొనడం వల్ల 150 యూసీ వస్తుంది, కానీ ఇక్కడ మీరు చూడవచ్చు 850 పెట్టడం వల్ల మన 1500 కాదు అట్లీస్ట్ 1000 యూసీ కూడా రావట్లేదు, ఏది 850 దానికి. సో ఇదైతే డబల్ ఇస్తుంది గాయస్ 85 రూపీస్ పెడితే. సో ఇదైతే తీసుకోండి, కాకపోతే ఏంటంటే 4 మంత్స్ పడుతుంది గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 0 యూసీ ఒక్క రూపాయి ఒక యూసీ కూడా లేదనుకోండి, అప్పుడు ఏం చేయండి అంటే ఈ 85 రూపీస్ పెట్టి 1 మంత్ ఫస్ట్ 1 మంత్కి 150 యూసీ వస్తుంది, అండ్ సెకండ్ 1 మంత్కి ఇదే మళ్ళీ ఉన్నారనుకోండి ఇంకో 150 యూసీ వస్తుంది. అలా 4 మంత్స్ మీరు కంప్లీట్ చేశారనుకోండి మీకు వచ్చేసరికి 340 రూపీస్ పడుతుంది గాయస్, గుర్తుపెట్టుకోండి 340 రూపీస్ పడుతుంది, 600 యూసీ అయితే వస్తుంది గాయస్. సో చూడొచ్చు చాలా అంటే చాలా చీప్ రేట్ గాయస్, 340 యూసీ అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళు వచ్చేసరికి 799తో పోలిస్తే ఈ 340 రూపీస్ అనేది చాలా 800లో 350 అనేది సగానికి కూడా చాలా తక్కువే కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఒక ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది మీరు డైలీ లాగిన్ అయితేనే వస్తుంది 85 రూపీస్ పర్ మంత్ అని చూడండి, సారీ ఈ 150 యూస్ వస్తుంది కదా, ఇది ఓన్లీ డైలీ 5 మాత్రం వస్తాయి, మీరు ఖచ్చితంగా లాగిన్ కావాలి. ఒకవేళ కనుక లాగిన్ కాకపోతే మాత్రం 5 యూసీ ఫస్ట్కి అవుతుంది. సో అట్లాంటప్పుడు నేనే అన్న, మరి ఇప్పుడు ఎట్లా అన్న, నేను 4 నెలల దాకా ఆగలేను అన్న, మరి నాకు వేరే ట్రిక్ ఏదైనా ఉంటే చూడన్న అన్నారు అనుకోండి, మీకు నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి గాయస్. ఇప్పుడు ఈ మిడాస్ బైలోకి వెళ్ళండి, ఈ మిడాస్ బైలోకి వెళ్ళేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి 249 రూపీస్ ప్లాన్ ఉంది కదా అండి, ఫస్ట్ అయితే ఇది తీసుకోండి. ఇది తీసుకుంటే 249 రూపీస్ అంటే 250 రూపీస్కి మనకి 220 రూపీస్ అయితే వస్తుంది. సో 220 యూసీ అయితే వస్తుంది కదా గాయస్, ఇక్కడ చూడొచ్చు మీకు 220 యూసీ అయితే వస్తుంది అండ్ వస్తుంది కదా. సో ఇది 220 యూసీ వచ్చిన తర్వాత తీసుకోండి, అండ్ 220 యూసీకి ఇంకెంత యూసీ యాడ్ చేయాలో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ యూసీ ఈ 150తో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా ఎన్ని అంటే అర్థమైందా గాయస్, మీకు అర్థం కాలేదట్టు, మళ్ళీ నేను కొంచెం క్లియర్గా చెప్తాను, నేనే సరిగ్గా చెప్పలేదు, సారీ ఫర్ మై ఎక్స్ప్లెనేషన్. మీరు వచ్చేసరికి ఈ 85 రూపీస్ పర్ మంత్ అని ఉంది కదా గాయస్, ఇది మీరు యాక్టివేషన్ చేసుకోండి, ఫస్ట్ 1 మంత్ ట్రై చేసి చూడండి. ఎందుకంటే మీరు 85 యూసీ అంటే మీరు అట్లీస్ట్ ఒక 20 డేస్ మీరు జస్ట్ లాగిన్ అయినా చాలు, మిగతా 10 డేస్ వదిలేసినా పర్లేదు, ఎందుకంటే డైలీ 5 యూసీ కదా, 10 రోజులకి 50 యూసీ అండ్ 20 రోజులకి 100 యూసీ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు 85 అన్న, నేను పర్ మంత్లో జస్ట్ 20 డేస్ లాగిన్ అవుతా అన్న అని అనుకున్నా కూడా ఇది తీసుకోవచ్చు. ఎందుకో చెప్పనా, మీరు 85 రూపీస్ పెడితే ఇక్కడ మీకు 100 యూసీ వస్తుంది గాయస్. సో చూడొచ్చు 100 రూపీస్ పెడితే 85 రూపీస్ వస్తుంది, మీరు కొనాల్సి వస్తే 100 రూపీస్ పెడితే 85 యూసీ వస్తుంది, కానీ ఇక్కడ మనకి 85 రూపీస్ పెడితే 100 యూసీ వస్తుంది. సో అట్లయినా ప్రాఫిటబులే, 1 మంత్ ట్రై చేయండి, 2 మంత్స్ ట్రై చేయండి. ఒకవేళ మీరు అంతగా ఆగలేరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయండి, ఒక 300 యూసీ 400 యూసీ కాగానే ఆటోమేటిక్గా మీరు ఇంకో 200 రూపీస్ మీకు ఒకళ్ళు సెట్ అయినాయి అనుకోండి, అప్పుడు ఆ 200 రూపీస్ పెట్టి డైరెక్ట్ రాయల్ పాస్ తీసుకోండి, సెట్ అయిపోద్ది. సో ఇది గాయస్ ఈ 2 మెథడ్స్ ఉన్నాయి గాయస్. అండ్ బయ్యింగ్ గైడ్ చెప్తాను గాయస్, ప్రతి ఒక్కరు చేసే తప్పేంటో చెప్పనా గాయస్, మీరు ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఏంటంటే గాయస్, ఇక్కడ మనము పబ్జీలో వచ్చేసరికి 2 ఉన్నాయి మనకి, ఒకటేమో 1800 రూపీస్ది అండ్ ఇంకోటేమో 600 రూపీస్ది. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఈ 800 వాళ్ళకి సరి డబ్బులు ఎక్కువ అయ్యో ఎందుకో నాకు తెలియదు, కానీ 800 రూపీస్ అయితే పే చేస్తున్నారు. ఒకవేళ మీరు బాగా డబ్బులు ఎక్కువ అంటే మీకు
ఏ ఎందుకులని మిషన్స్ కంప్లీట్ చేయను, నాకెందుకు రాను అనుకున్నట్టయితే ఇది తీసుకోండి గాయస్, కానీ ఎవరు పడతాలు తీసుకోకండి. ఎందుకో చెప్పనా, 800 రూపీస్ అంటే 600 చూడండి, 600 ఎంత, 800 ఎంత, 1800 రూపీస్ అంటే ఎన్ని రాయల్ పాస్లు తీసుకోవచ్చు తెలుసా అండి, 600 రూపీస్వి టోటల్గా 3 రాయల్ పాస్ తీసుకోవచ్చు గాయస్. ఒకసారి ఊహించుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇద్దరు ఫ్రెండ్స్కి ఇస్తాను గాయస్, 1800 చూసి ఇద్దరు ఫ్రెండ్స్ అకౌంట్లో నేను వేస్తాను గాయస్. ఒక ఫ్రెండ్ అకౌంట్తో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్సారికి ఎలర్ట్ పాస్ అప్గ్రేడ్ ఇప్పిస్తాను, అంటే 30 యూసీది ఇది ఇది ఇప్పిస్తాను. అండ్ ఇంకొక అతనికి ఏంటంటే జస్ట్ అతను ఓన్లీ 600 యూసీ తోటి ఈ 600ది మాత్రమే తీసుకోవాలని చెప్తాను, ఎలైట్ పాస్ తీసుకోవాలని చెప్తాను. సో అప్పుడు ఏం చేద్దామంటే ఇద్దరిని చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలైట్ అప్గ్రేడ్ వచ్చేసరికి మా నార్మల్ ఎలైట్ పాస్తో పోలిస్తే 30 ఆర్పి అనేది ముందే అన్లాక్ అవుతాయి కాబట్టి తనకు ఒక 70-80లకి వెళ్తారు అనుకుందాం. అంటే వీళ్ళిద్దరూ ఎక్కువగా మిషన్స్ కంప్లీట్ చేయరు, మీరు ఫ్రీ టైం దొరకదు అట్లా అంటాలనుకుందాం. వచ్చేసరికి అతను ఒక 70లకి వెళ్ళిపోతాడు. సో అతను 70 అంటే 70-30 ఇతను వచ్చేసరికి ఆల్మోస్ట్ 40లకు వస్తారు గాయస్. సో చూడొచ్చు ఎలైట్ పాస్ అప్గ్రేడ్ పెట్టిన ఆయన 40లో ఉంటాడు, అతను 600 యూసీ పెట్టినందుకు 40 అంటే అతను ఇంకెంత కాదన్నా 250 దాకా యూసీ అనేది బ్యాక్ వస్తుంది గాయస్. అంటే ఇతనికి 250 యూసీ మాత్రమే వస్తుంది, కానీ 800 యూసీ పెట్టుకున్న అతనికి 70 మిషన్స్ కంప్లీట్ చేసినందుకు 400 యూసీ రిటర్న్ వస్తుంది గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ అయిపోయింది, వీళ్ళు ఇతను 40 రాయల్ పాస్ మిషన్సే కంప్లీట్ చేశాడు, కానీ ఇతను 70 రాయల్ పాస్ మిషన్లు కంప్లీట్ చేశాడు అనుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1800 రూపీస్ పెట్టిన ఆయనకి లాస్ ఎంత వస్తుంది, ఒక 400 యూసీ రిటర్న్ రావడం వల్ల వచ్చేసరికి 1400 రూపీస్ లాస్ గాయస్. అండ్ ఈ 600 యూసీ పెట్టుకున్న ఆయనకి మాత్రం 400 రూపీసే లాస్ గాయస్. చూడొచ్చు అదే నేను చెప్తున్నాను. అతను ఇంకో విషయం చెప్పనా, ఇతను వచ్చేసరికి ఫస్ట్ రాయల్ పాస్ 800 రూపీస్ పెట్టి కొన్నాడు కదా, ఫస్ట్ రాయల్ పాస్ మాత్రమే తీసుకోగలిగాడు, నెక్స్ట్ వచ్చే రాయల్ పాస్ తీసుకోలేకపోయాడు, ఎందుకంటే ఉన్న 1800 రూపీస్ దీనికే పెట్టాడు కాబట్టి. కానీ సెకండ్ ఆయన కాడ ఇంకా 1200 యూసీ అయితే ఉన్నాయి. ఎందుకో చెప్పనా, అతను పే చేసింది 1800లో 600 యూసీ మాత్రమే. సో ఇది మీరు గమనించండి, అది గాయస్ మనం పెట్టిన 600 యూసీకి 600 యూసీ అయితే ఇది రివర్స్ వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం 800 రూపీస్ పెడితే కేవలం మనకి మాత్రం ఒక 600 యూసీ మాత్రమే వస్తుంది. సో మీరు బాగా ఆడుతారు అనుకోండి ఖచ్చితంగా 600 యూసీది అయితే తీసుకోండి, ఆర్డర్ రాకపోయినా తీసుకోండి. ఎందుకో చెప్పనా, మీకు ప్రతి సీజన్ అనిపిస్తుంది గాయస్ ఈ సీజన్ రాయల్ పాస్ తీసుకోవాలి, ఈ సీజన్ రాయల్ పాస్ తీసుకోవాలి అనిపిస్తుంది. సో అది గాయస్ నేనైతే చెప్తున్నాను కదా గాయస్, 800 రూపీస్ అందరు బెస్ట్ అంటారు కానీ వరస్ట్ గాయస్. ఒకవేళ మీరు అంతగా మీకు ఆ డబ్బులు ఎక్కువైనా అనుకోండి, 600 పెట్టి రాయల్ పాస్ తీసుకోండి, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్ అని చూడండి గాయస్ రైట్ సైడ్, టికెట్ దాని దాన్ని నొక్కండి. టికెట్ దాన్ని నొక్కితే ఇక్కడ చూడొచ్చు 150 రూపీస్ యూసీ పెడితే మనకి రెండు కార్డులు అయితే వస్తాయి గాయస్. ఇలా ఎన్ని మిషన్స్కి వస్తాయి తెలుసా, 8 మిషన్స్కి వస్తాయి. 2 × 8 ఎంత గాయస్, 16 మిషన్లకు అయితే కార్డులు వస్తాయి గాయస్. 16 మిషన్లు అంటే ఆల్మోస్ట్ ఒక కార్డు వచ్చేసరికి 25 యూసీని కవర్ చేస్తట్టయినా కూడా, యా ఒక కార్డు 25 యూసీని కవర్ చేస్తట్టయినా 16 కార్డ్స్ అయితే ఉంటాయి గాయస్. అయ్యి 16 కార్డ్స్ మళ్ళీ ఈ గేమ్లో కూడా ఇక్కడ చూడొచ్చు, ఆర్పీ కార్డు 1, 2, 3 అట్లా ఇస్తుంటారు కదా, ఆ గేమ్లో 4 ఇచ్చారు అంటే 20 ఆర్పీ కార్డ్స్ అంటే ఆల్మోస్ట్ 4, 5, 20 అంటే 5 ఆర్పీ వచ్చినట్టే. సో చూడొచ్చు మనకి ఇక్కడ 5 ఆర్పీకి మనం ఎంత పే చేస్తున్నాం అంటే మనం వచ్చేసరికి ఇక్కడ 150 పే చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం ఇప్పుడు వీక్ 1 అయినా కూడా వీక్ 2 మిషన్స్ని ఫ్రీగా ముందే అయిపోగొట్టుకోవచ్చు. వీక్ 8కి వచ్చేసరికి మనం ఓపెన్ ఆటోమేటిక్గా ఇదే 200 ఆర్పీది ఓపెన్ అయిపోద్ది గాయస్ పెట్టాం. సో ఈ రెండు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, కానీ మీరు 1800 తీసుకోవడం 1800 పెట్టి అది తీసుకోవడం వల్ల ఆ రాయల్ పాస్ తీసుకోవడం వల్ల డైరెక్ట్ 30 ఆర్పీ అన్లాక్ అయితే తప్పించి మీకు సెకండ్ వీక్లో రావాల్సిన మిషన్లు ఫస్ట్ వీక్లో రావడం మాత్రం జరగదు. సో ఈ రెండు ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా గాయస్. మీరు ఒకేసారి 800 పెట్టి ఒక సీజన్లే ఆ 1800 రూపీస్ని 600గా మార్చుకుంటారా, లేకపోతే 600 యూసీది కొని ఆ 600లో అట్లీస్ట్ 400 అన్న రిటర్న్ తెచ్చుకొని, అంటే మొత్తం అయిపోగొట్టకపోయినా
ఒక 400 అన్న వచ్చి రిటర్న్ వస్తాయి గాయస్ ఆ 600 పెట్టినందుకు. ఆ 400 రిటర్న్ రావడం తెచ్చుకుంటారా, మళ్ళీ ఆ 400కి ఎంత గాయస్ ఒక 200 వేసుకుంటే మళ్ళీ ఇంకో సీజన్ కొనుక్కోవచ్చు. కానీ 1800 ఫస్ట్ 1800 పెట్టిన ఆయనకి 600 రిటర్న్ వచ్చినా కూడా 1800కి 600 రిటర్న్ వచ్చినా కూడా సెకండ్సారి అతను 600 రాయల్ పాస్ తీసుకోవాలి తప్పేసి 1800 రాయల్ పాస్ అయితే తీసుకోలేడు ఆ 600 యూసీ తోటి. అది గుర్తుపెట్టుకోండి. సో నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను గాయస్. ఎందుకు ఈ విషయాన్ని ఇంతగానం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే అదే గాయస్. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి గాయస్, ఇక్కడ ఇది వచ్చేసరికి మనకు తెలిసిందే గాయస్, ఈ 85 రూపీస్ పెడితే 150 యూసీ వస్తుందని. దీని ద్వారా మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది గాయస్, దీని మీద ట్యాప్ చేసి చూపిస్తాను. సో ఓకే ఓకే, షాప్లోకి వెళ్తాను, రిడీమ్లోకి పోతాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సారీ బీపీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైమ్ అని ఉంది గాయస్. ప్రైమ్ అంటే ఏం లేదు దీనిపైన, ప్రైమ్ అంటే ఇందాక నేను 85 రూపీస్ 850 రూపీస్ అన్న చూడండి. సో అదే ఇక్కడ మీరు చూడొచ్చు వీక్లీ లిమిట్ వచ్చేసరికి 0/5, అంటే ఇంకేం కొనలేదు కాబట్టి 0 చూపిస్తుంది. పర్ వీక్ మీరు 5/5 కొనొచ్చు. ఇక్కడ నేను ఒకటి వచ్చేసరికి 5000 ఉంది గాయస్. మనం ఒక 1 వీక్కి 25,000 అయితే ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. సో ఇది గాయస్ 25,000 ఉంటే మాత్రం ఈ అయితే ఆర్పీ కార్డ్స్ అయితే 5 వస్తాయి గాయస్. ఇలా మనము ఒక సీజన్ ఇలా మనము 8 వీక్స్కి 5 5 5 5 కలెక్ట్ చేసుకుంటా పోతే 40 కార్డ్స్ వస్తాయి గాయస్. ఒక్కసారి చూడండి ఈ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని అలానే ఒక 600 రాయల్ పాస్ తీసుకొని దాని మీద మనము ఈ టికెట్ అన్న చూడండి, బ్యాక్ బై చూపిస్తాను. సో ఇక్కడ యా ఇక్కడ టికెట్ ఉంది కదా గాయస్. ఈ టికెట్ తీసుకోవడం వల్ల మనకి మళ్ళీ 2 2 2 2 అలా 20 కార్డ్స్, ఒకసారి ఊహించుకోండి ఆ ప్రైమ్ వల్లనేమో 40 కార్డ్స్ వస్తాయి మొత్తం 8 వీక్స్ కలిపి. ఇందుల నుంచి అయితేనేమో 20 కార్డ్స్ వస్తాయి, 40 + 20 60 కార్డ్స్ వస్తాయి గాయస్. ఈ 60 కార్డ్స్ మీరు రిడీమ్ చేసి ఇక్కడ డైలీ మీరు జస్ట్ లాగిన్ అవుతారు చూడండి. ఇక్కడ లాగిన్ అందుకు 10 యూసీ అయితే వాళ్ళు ఫ్రీ, సారీ ఆర్పీ అయితే ఫ్రీగా ఇస్తారు కదా. సో ఇదే పోగొట్టేసి అండ్ దీని మీద మీరు ఎక్కువ ఏం లేదు గాయస్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్పీ 100 అని చూడండి. సో ఈ ఆర్పీ 100 అయిపోగొట్టారు అనుకోండి, సింపుల్గా 40కి వచ్చేస్తారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు మీరు పెద్దగా ఏం చేయ అవసరం లేదు, జస్ట్ ఆ కార్డ్స్ రిడీమ్ కార్డ్స్ వస్తాయి కదా గాయస్. మనకి వీక్లీ ఇడేమో 2 కార్డ్స్ ఇస్తాడు గాయస్, ఏది మన టికెట్ వాడు. ఈ టికెట్ ఏమో 2 కార్డులు ఇస్తుంది ఇక్కడ వాడు వచ్చే ఈ ప్రైమ్ మోడ్ వచ్చేసరికి గాయస్. ఈ ప్రైమ్ మోడ్ వచ్చేసరికి వీక్కి 5 ఇస్తున్నాడు, 5 + 2 వచ్చేసరికి 7 గాయస్. పర్ వీక్కి 7 కార్డులు అయితే వస్తాయి మనకి, వీటిని మిషన్ కార్డ్స్ వస్తాయి గాయస్. మనం ఇట్లా డైలీ వచ్చే మిషన్స్ ఉన్నాయి కదా గాయస్, డైలీ వచ్చాయి ఇవి చాలా సింపుల్గా ఉంటాయి గాయస్. ఇవి అయితే కంప్లీట్ చేద్దాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ 1 మ్యాచ్ విత్ ప్లే లోడ్ అని ఉంది, సో ఇది ఈజీ టాస్క్. ఒకవేళ నీకు ఈజీ కాదనిపించు అనుకోండి, ఇక్కడ ఒకటి ఆప్షన్ చూడండి పైకి కిందికి యారోలు ఉన్నాయి. సో దీని మీద ట్యాప్ చేస్తే మాత్రం ఇది మారిపోతుంది. నేను ఇప్పుడైతే ట్యాప్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇది చాలా సింపుల్ టాస్క్ కాబట్టి నేను దీన్ని అయిపోగొడతాను. ఒకవేళ హార్డ్ వచ్చినప్పుడైతే దీని మీద ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా అది మారిపోద్ది. ఇక్కడికి వెళ్ళి కంప్లీట్ అని ఉంది చూడండి. సో ఇక్కడ దీని మీద ట్యాప్ చేసి ఇక్కడైతే ఆర్పీ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆర్పీ కార్డ్ తోటి. సో ఇలా కంప్లీట్ చేయడం వల్ల ఇలా జస్ట్ బేసిక్గా అయిపోగొట్టడం వల్లనే మనం ఈజీగా 40 నుంచి 50 మిషన్స్లో అయితే ఆర్పీకి అయితే వచ్చేస్తాం గాయస్. సో అది గాయస్ నేను చెప్పేది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. సో నాకైతే తెలియదు గాయస్ మీకు అర్థమైందో లేదో అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలిసేలా షేర్లు చేయండి, ఎందుకంటే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇది వచ్చేసరికి 18 మినిట్స్ 20 సెకండ్స్ ఉంది. మీరు ఒక్కసారి గమనియండి ఎవరైనా రాయల్ పాస్ గురించి ఇంతసేపు డీప్గా చెప్పారా, ఎందుకు ఇంతసేపు డీప్గా చెప్పానంటే 1కి 2 సార్లు రిపీట్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలి ఎన్ని రకాలుగా మనం యూసీ తెచ్చుకోగలుగుతాం, ఏదేది బెనిఫిటబుల్గా ఉంది ఏదేది బెనిఫిటబుల్గా లేనిది ఏంటని తెలవాలన్న ఉద్దేశం మీదనే ఇంతసేపు చేశాను గాయస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాం. నెక్స్ట్ పాత వీడియోకి ఎవరు కామెంట్ పెట్టలేదు షార్ట్అవుట్ చెప్దాం అనుకుంటే, కానీ ఖచ్చితంగా ఈ వీడియోకి మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోకి మీ అందరి స్క్రీన్ షాట్ తీసి నెక్స్ట్ వీడియో ముందులా ప్లే చేసి షార్ట్అవుట్లు అయితే ఇస్తాను. షార్ట్అవుట్ అంటే ఏం లేదు గాయస్, షార్ట్అవుట్ అంటే కంగ్రాట్స్ లేకపోతే ఏదో ఒక గొప్ప పదం అన్నట్టు అది అంతే. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గాయస్, బాయ్ బాయ్ నౌ.